బడికి పంపుతున్న ప్రతి తల్లిదండ్రులకి తల్లికి 15 ఏళ్ళు చొప్పున ప్రతి పేద తల్లికి ఇచ్చేలాగా అమ్మఒడి కార్యక్రమం మనం ఇటీవలే పూర్తి చేసుకున్నాము. మరొక విశిష్టమైన కార్యక్రమము పాఠశాలల యొక్క మౌలిక అంటే రూపకల్పన అంటే రూపురేఖల్ని సమూలంగా మార్చివేసే దిశగా పాఠశాలకి ఏ కాంపోనెంట్స్ అయితే అవసరమవుతాయో ఆ 9 కాంపోనెంట్ల కింద పాఠశాల యొక్క రూపురేఖలను సమూలంగా మార్చివేసే దిశగా ఒక ఫేస్ లిఫ్ట్ లాగా ఒక మేక్ ఓవర్ లాగా చేసే దిశగా చేపట్టిన 4-7 కార్యక్రమం మరొకటి. అలాగే ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం అనేది 1 నుంచి 6 తరగతి వరకు వచ్చే ఏడాది, ఆ తర్వాత ఒక్కొక్క ఏడాది ఇంగ్లీష్ మీడియంలోకి కన్వర్ట్ చేయడం అనేది ఇష్టం ఒకటి. అలాగే నూతన విలువతో కూడుకున్న మిడ్ డే మీల్, ఇటువంటి 4 ముఖ్యమైన అంశాలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందులో కార్పొరేషన్ పరిధిలో 14 పాఠశాలలు ఉన్నాయి, అలాగే రూరల్ పరిధిలో కూడా ఒక 9 పాఠశాలలు ఉన్నాయి. టోటల్ 24 పాఠశాలకు సంబంధించి 3,63,00,000 అను. ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం 45,000 పాఠశాలలు ఉంటే మొదటి విడతగా ఒక 15,000 పాఠశాలని మనము అంటే విడతల వారీగా దీన్ని చేయబోతున్నాము. మొదటి విడతగా 15,000 పాఠశాలలు మన రాష్ట్రానికి మన జిల్లాకు సంబంధించి 1,30 స్కూల్స్ కింద పనులు చేపట్టబోతూ పాఠశాలకి అన్ని మౌలిక వసతులు కల్పని అంటే పిల్లలకి యాజ్ వెల్ అస్ స్టాఫ్కి వీళ్ళకి ఇంగ్లీష్ ల్యాబ్ ఒకటి,
పెయింటింగ్స్ ఒకటి, అలాగే మేజర్ రిపేర్స్ అండ్ మైనర్ కానీ చోట మాత్రం మనం డైరెక్ట్ గా నాటి నేడు కిందనే వాటిని డైరెక్ట్ చేయబోతున్నాము. సో కాంపౌండ్ వాల్స్, ఇలా పాఠశాలలకి మనకు కావాల్సిన మౌలిక వసతులు ఇవి. ఇవేదో పని ఉంటున్నా కూడా వచ్చి మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గ పరిధిలో కొంత బాగా చెప్పి దాదాపు 825 పాఠశాలలో 470 రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ వస్తే ఎక్కువ మన ముఖ్యమంత్రి గారు ప్రాముఖ్యతను ఇచ్చారు. సో దాని పనిలో భాగంగా 7.5% అనే రివాల్వింగ్ ఫండ్ని మనకి ఇప్పటికే 2,70,000 పాఠశాలలకి రిలీజ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా తీవ్రమైన బాధ్యత ఉంది. పాఠశాలలు ప్రారంభమైన నాటికి, పునః ప్రారంభమైన నాటికి మనకి కేటాయించిన వర్క్స్ అంతా కూడా మన జిల్లాలో అందరూ కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే మన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇంజనీరింగ్ ఐడిసిన ఒక సంస్థ కూడా, కొన్ని మండలాలు సమగ్ర శిక్షణ వచ్చే కొన్ని మండలాలు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వాళ్ళ నుంచి కూడా కొన్ని మండలాలు చేస్తూ కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఈ వర్క్స్ అన్ని కూడా అందరూ ఎగ్జిక్యూట్. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ప్రసంగించవలసిందిగా మన శాసనమండలి సభ్యులు సురారావు మాస్టర్ గారు. ఈరోజు ఈ స్కూల్లో 17,28,000 ఒక స్కూల్కి శాంక్షన్ చేసి ఆ ప్రోగ్రామ్ దానికి ఫౌండేషన్స్లోకి ఇచ్చేసిన గౌరవ డిప్యూటీ సీఎం గారు, అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు అలాగే అలీకృష్ణ శ్రీనివాస్ గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, డిఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే ప్రసాద్ గారికి, ఎస్సీపీఆర్ గారికి, జయప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన పబ్లిక్, అలాగే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఇది నేను ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈ స్కూల్స్ అన్నీ కూడా మన జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ 3 ఫేజ్లు, అంటే సంవత్సరానికి ఒక 1/3 చొప్పున ఈ సంవత్సరం 1100 స్కూల్స్ శాంక్షన్ అయ్యి, ఒక సంవత్సరం టైం ఇస్తాం వీళ్ళకి, ఒక సంవత్సరం లోపు ఈ వర్క్స్ అన్నీ అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1100 స్కూల్స్ శాంక్షన్ అవుతాయి, ఆ తర్వాత ఇంకొక 1100 స్కూల్స్ శాంక్షన్ అవుతాయి. సో చెప్పడానికి చాలా బాగుంది. కాకపోతే ఏం జరుగుతుందంటే, ఎవరైతే బాగా పనులు చేసుకుంటారో వాళ్ళ స్కూల్స్లో పని అయిపోతుంది ఫాస్ట్గా. ఎక్కడైతే ల్యాగింగ్ ఉంటారో, ఎక్కడైతే పనులు స్లోగా జరుగుతాయో, దాంతో పాటు నాకు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకో 1100 యాడ్ అయిపోవాలి. సో ఇంజనీర్లకి, ఇంజనీరింగ్ విభాగం వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం వరకు ఈ సంవత్సరమే అయిపోవాలి, నెక్స్ట్ ఇయర్కి మీరు కనుక డిలే చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా బట్టలు పెరుగుతుంది, ఆ తర్వాత సంవత్సరానికి వెళ్ళిపోతే ఫస్ట్ ఇయర్లో మిగిలిపోయినవి, సెకండ్ ఇయర్లో మిగిలిపోయినవి, మళ్ళీ థర్డ్ ఇయర్ కొత్త శాంక్షన్, ఆ 3 కలిపేసి పనులు ఎక్కువ అవుతాయి. సో దయచేసి మీరు మీ ప్రతి వార్డ్ సెక్రటేరియట్లోనూ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి కొంచెం ఫాస్ట్గా చేయాలి. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా దాదాపుగా మొదటి దశలో మనం ఈ స్కూల్స్ ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు. ప్రస్తుతం ఏలూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పాఠశాలలన్నీ కూడా ఏ విధమైనటువంటి దుస్థితిలో ఉన్నాయో, ఏ విధమైనటువంటి ఆడంబర వసతులతో పిల్లలందరూ కూడా ఆ స్కూళ్ళల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం, పిల్లలందరూ కూడా చెప్తూ ఉంటారు. దానికి ఉదాహరణ మనం ఇప్పుడు మన పిల్లలందరూ కూడా చదివేటువంటి ఈ 12 పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతా ఉంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకన్నా చాలా దీనస్థితిలో, చాలా దుర్భరం అనేటువంటి పరిస్థితుల్లో ఈ 12 పబ్లిక్ స్కూల్ ఉంటుంది. నాకు ఇంకా గుర్తుంది ఆ మహానేత, ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మనకి ఈరోజు కూడా ఈ కళ్ళ ముందు ఈ స్కూలు బిల్డింగుల రూపంలో, ఈ ప్రహరీ గోడ రూపంలో మనకందరికీ కూడా కనబడుతుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తర్వాత కేవలం ఈ 12 పబ్లిక్ స్కూల్లోనే కాదు, జిల్లా వ్యాప్తంగా, ఏలూరు వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా స్కూళ్ళల్లో అసలు అభివృద్ధి అనేది ఎక్కడా కానరాలేదు. అభివృద్ధి అంటే కేవలం
రోడ్లు వేయటంతోనో లేకపోతే డ్రైనేజీలు కట్టడంతోనో లేకపోతే ప్రజలకు సంబంధించి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేస్తేనే అభివృద్ధి అనేది ఏమాత్రం కాదు. ప్రజలకందరికీ కూడా ఇంకా అవసరమైనవి వారి కుటుంబాలు ఆర్థికంగాను సామాజికంగాను ఇంకా పైకి ఎదగటానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఆలోచన చేసి అమల్లోకి తెచ్చినటువంటి నాయకుడు మనందరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు విద్య అనేది వైద్యం అనేది ప్రజలందరికీ కూడా ఒక ప్రాథమికమైనటువంటి హక్కుగా ఉండాలని ఆలోచన చేసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఆయన ఆలోచనలన్నీ కూడా ఆలోచనలకే పరిమితం అయిపోలేదు, ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తూ చిన్నారులు అందరూ కూడా పేద ప్రజల పిల్లలు మధ్యతరగతి ప్రజల పిల్లలు అందరూ కూడా ఈ సమాజంలో ఉన్నత వర్గాల వారు ఏ విధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటూ ఉన్నారో మంచి భవిష్యత్తును పొందుతూ ఉన్నారో అదే విధమైనటువంటి భవిష్యత్తును పేద మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో స్కూళ్లను అభివృద్ధి చేయటం ద్వారా వారి పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి, వారి పిల్లలు కూడా మంచి కలెక్టర్లుగా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా వారి పిల్లలు కూడా మంచి భవిష్యత్తును పొందాలి అన్న ఆలోచన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ఆలోచన చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ అన్నిటినీ కూడా ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో వాటికి దీటుగా అన్ని స్కూళ్లలోనూ సౌకర్యాలు కల్పించాలి. పిల్లలందరికీ కూడా ఆ సౌకర్యాలు చూసి మేము కూడా చదువు అంటే ఇష్టం లేని పిల్లలు కూడా మేము కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి మంచి భవిష్యత్తును పొందాలన్న ఉత్సాహం రావాలి అన్న ఆలోచనతో ఉదాహరణకు నేను ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగాను జిల్లా వ్యాప్తంగాను ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ మారుమూల ప్రాంతంలోనూ చెప్పట్లేదు. మన ఈ 12 పంపుల స్కూల్కే దాదాపుగా 87 లక్షల రూపాయలు ఈ ఒక్క స్కూల్కే ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందరి అదృష్టం బాగుంది, ఆ పిల్లవాడు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసి కుటుంబ సభ్యులకు అండగా నిలబడే కార్యక్రమం చేయాలన్నా కూడా కనీసం ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది ఎంత అవసరమో మీకు అందరికీ కూడా తెలుసు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి దురభిప్రాయం ఏంటంటే ఇంగ్లీష్ అనేది సొంతం అనేది ఒక అపోహ ప్రజల్లో ఉంది. కానీ పిల్లలందరినీ మనం ప్రోత్సహిస్తే వారికి చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మీద అవగాహన కల్పిస్తే వారు హై స్కూల్ దశకు వచ్చే నాటికో కాలేజీ చదువుల నాటికి ఆ దశకు వచ్చే నాటికో పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ లో ప్రావీణ్యత మిగిలినటువంటి వారికి కన్నా కూడా ఎక్కువగా మన పేద వర్గాల ప్రజలు ఎక్కువగా ఇంగ్లీష్ లో ప్రావీణ్యత సంపాదిస్తారు, అందరితో పాటు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు పొందగలుగుతారు అన్న ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేశారు, అది ఏ విధంగా పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తును ఇవ్వబోతుందో మీకు అందరికీ కూడా తెలుసు. చాలా మంది తెలుగుదేశం నాయకులు విమర్శించారు, తెలుగుని ఏదో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు పిల్లల మీదని. కానీ అదంతా కూడా అవాస్తవం. అదంతా కూడా తెలుగుకు ఒక పక్క మన మాతృభాష అయిన మన కళ్ళ తల్లితో సమానమైనటువంటి మన మాతృభాష తెలుగుకు ఒక పక్క ప్రాధాన్యతనిస్తూనే ఇంగ్లీష్ మాధ్యమంలో కూడా చిన్నపిల్లలందరికీ కూడా ఎదిగే వయసులో చదువుకునే వయసు నుంచే ఇంగ్లీష్ పై ఒక అవగాహన కల్పించి ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారంటేనే పిల్లల భవిష్యత్తు పట్ల ఎంత శ్రద్ధ చేస్తూ ఉన్నారో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఆ కార్యక్రమంలో భాగంగానే కేవలం నాడు నేడు కార్యక్రమం కాదు, లేకపోతే పాఠశాలల్లో సౌకర్యాలు కలుగు చేయడం మాత్రమే కాదు, మధ్యాహ్న భోజన పథకం మాత్రమే కాదు, ఇతరత్ర కంటి వెలుగు కార్యక్రమం మాత్రమే కాదు, ఈ రోజు ప్రారంభమైనటువంటి జగనన్న వసతి దీవెన కార్యక్రమం గురించి కూడా మిమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లల భవిష్యత్తు పట్ల ఎంత అంకిత భావం ఉందో మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు ప్రారంభమైనటువంటి జగనన్న వసతి దీవెన కార్యక్రమం చూస్తే మీకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. కొద్ది రోజుల క్రితమే పేద ప్రజల పిల్లలకు సంబంధించి పేద ప్రజలు ఒక రకంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు, మా పిల్లలను మేము బడులకు పంపిస్తే
మేమేదో మా రెక్కల కష్టంతో 100, 200, 300 ప్రతిరోజు తెచ్చుకుంటూ ఉన్నాము. మా పిల్లలకు సంబంధించి మేము కూడా పనులకు తీసుకెళ్తే మాకు అదనంగా 100, 200 వస్తాయి కదా. మాకు వాటికి అవి కూడా మాకు సహకారంగా లేకపోతే మేము ఆ పిల్లల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మేము పొందకపోతే మా అద్దె ఇళ్ల బాధలు. మా ఇంట్లో మా పిల్లలందరూ కూడా 2 పూట్ల భోజనం తినే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి చదువుల సంగతి దేవుడు ఎరుగు, ముందు మాతో పాటు పనులకు తీసుకెళ్దామని ఆలోచించే తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి ఆలోచన చేసే తల్లిదండ్రులు పేద మధ్య తరగతుల్లో ఎక్కువగా ఉంటారు. అటువంటి ఇబ్బందులను గమనించి ఎవరికి పంపిస్తారో వారికి బడులకు పంపించినందుకు కానుకగా ప్రతి తల్లికి కూడా ఆ పిల్లవాడిని కానీ ఆ విద్యార్థిని కానీ బడికి పంపించినందుకు ప్రతి వాళ్ళకి కూడా 15,000 రూపాయల అమ్మ ఒడి కార్యక్రమం పేరు మీద తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఇచ్చే కార్యక్రమాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాదు జగనన్న విద్యా దీవెన కార్యక్రమం, విద్యా దీవెన కార్యక్రమంలో అంతకుముందు ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం అనేది కొంతమందికి మాత్రమే పరిమితమయ్యేది, కొన్ని చదువులకు మాత్రమే పరిమితమయ్యేది. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో పేదవారు ఎవరైతే ఉన్నారో వారు ఇంజనీర్లుగా కానీ డాక్టర్లుగా కానీ ఐఏఎస్ ఆఫీసర్లుగా కానీ ఎక్కడి వరకు వారు చదువుకోగలిగితే అక్కడ వరకు కూడా పూర్తిగా తానే అన్ని ఖర్చులు భరించి వారికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఇచ్చే విధంగా కార్యక్రమం అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ద్వారా తీసుకున్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. సరే ఏమిటి అని ఇంకా లోతుగా ఆలోచించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలైతే వారు పేదవారైతే చాలు, ఎంతమంది పిల్లలైతే వారు హాస్టల్లో ఉండి డిగ్రీ కానీ దానికి పై చదువులు కానీ చదివినటువంటి వాళ్లకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమం ఈ రోజే మొదలైందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. చదివించి ఈ సమాజంలో ఉన్నత వర్గాల వారి పిల్లలు ఏ విధంగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పొందుతా ఉన్నారో అదే విధంగా కూలివారి పిల్లలు కూలివారిగానే మిగిలిపోకూడదు, పనివారి పిల్లలు పనివారిగానే మిగిలిపోకూడదు, కార్మికుల పిల్లలు కార్మికులుగానే మిగిలిపోకూడదు అన్న ఒక మహత్తరమైనటువంటి ఆలోచన చేసి పేదవాళ్లలో కూడా మట్టిలో మాణిక్యాలు ఉంటాయన్న విషయాన్ని ఆలోచన చేసి పిల్లలందరికీ కూడా పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఈ విధమైనటువంటి సౌకర్యాలు విద్య అనేది ఒక హక్కుగా పేదవారికి కూడా ఉండాలన్న ఆలోచనతో ఇన్ని మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకు మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారం ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నా హృదయపూర్వకంగా కోరి ప్రార్థిస్తూ ఉన్నా. ఈ రోజు ఈ కార్యక్రమంలో చాలా మంది పేరెంట్స్ కమిటీ వారు కూడా వచ్చారు. నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆశయంతో చేపట్టినటువంటి ఈ మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఎవరైతే పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ స్కూల్ నిర్మాణం కానీ స్కూల్లో ఉన్నటువంటి వసతి సౌకర్యాల కల్పన కార్యక్రమం కానీ మీ అందరి ఆధ్వర్యంలో జరిగిపోతా ఉన్నాయి. ఎవరు కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదు, కాంట్రాక్టర్ల ప్రమేయం ఉండదు. మీ స్కూలుకు సంబంధించి పేరెంట్స్ కమిటీ ఎవరుంటే, ఉదాహరణకి ఈ స్కూల్ ఉంది, ఇప్పుడు మేము ఇక్కడ ఇవ్వబోయేటువంటి ఈ 70 లక్షలకు అదనంగా 17,87,000 రూపాయలు కూడా పేరెంట్స్ కమిటీకి ఇస్తాము. ఆ పేరెంట్స్ కమిటీ దగ్గర ఉండి ఒక కాంట్రాక్టర్ని పెట్టుకుని, ఒక మీకు కనుక కాంట్రాక్టర్ని పెట్టుకునే అవకాశం లేకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడండి, నిజాయితీతో ఆ స్కూల్ కట్టండి. ఎందుకంటే మీరు కట్టే ముందు మీ బాధ్యతను నేను ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే మన పిల్లలందరూ కూడా ఎన్నో సంవత్సరాల ఆ తరగతి గదుల్లో చదువుకోవాల్సినటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. పేరెంట్స్ కమిటీగా ఉన్నటువంటి మీరు, ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి మీరు ఆ నిర్మాణం మొదలైన తర్వాత, ఎందుకంటే కొద్ది రోజుల్లో ఈ స్కూల్ కు సంబంధించి 3 అదనపు తరగతి గదులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 24 స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కాబోతా ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ప్రతిరోజు ఆ నిర్మాణాల దగ్గరికి వెళ్ళండి. ఎక్కడైనా నాసిరకం నిర్మాణాలు జరుగుతా ఉన్నా, ఎక్కడైనా లైట్లు ఫ్యాన్లు కానీ ఇతర సౌకర్యాల కల్పనలో ఎక్కడైనా నాసిరకమైనటువంటి నాణ్యత లేనటువంటి పనులు జరుగుతా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారికి కానీ ఈ సంబంధిత డిఈఓ గారికి కానీ ఇతర అధికారులకు కానీ మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని తెలియజేయండి.
తక్షణమే సత్వరమే దానిపైన చర్యలు తీసుకుని వారందరిని కూడా తొలగించే అవసరమైతే నాణ్యమైనటువంటి నిర్మాణాలు జరిగేలా వారితో పాటు మేమందరం కూడా బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. కిందకి దిగు, లోపల దిగు. మీరు ఎందుకు వెనకాల మూడు మూడు అటు మూడు అయ్యా ఎన్ని గజాల స్థలం ఇది? 60 గజాలు. 60 గజాలు. మేస్త్రి 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 కొంచెం ఎక్కడ మన అయితే వెంటనే మొదలు పెడతాను. దీనికి ముందు 2 లక్షలు ఇస్తారు. కబడిగూడెంలో 200 ఏళ్లకు శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పేదల పాలన ప్రతినిధి బడుగు బలహీన వర్గాలకు వేదిక అందించిన